తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్ చెప్పండి. గత జూన్ మాసంలోనే తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి 6 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి పదవీ కాలం పూర్తయింది. ఆకుల లలిత, ఫరీదుద్దీన్, బుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యాసాగర్ రావు, అదేవిధంగా బోడపుణ్య వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి వీళ్ళకి సంబంధించినటువంటి పదవీ కాలం ముగిసినప్పటికీ కోవిడ్ కారణంగా ఇప్పటి వరకు ఈ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగలేదు. తాజాగా ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 9వ తేదీన నోటిఫికేషన్ ఇష్యూ చేస్తామని చెప్పేసి కూడా షెడ్యూల్ ను ప్రకటించింది. 29వ తేదీన దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు పోలింగ్ అండ్ కౌంటింగ్ కూడా విడుదల కానున్నది. ప్రధానంగా ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి 6 ఎమ్మెల్సీ స్థానాలకు భారీగా పైరవీలు గత 6 నెలలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇందులో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ అంతా కూడా మరోసారి రెన్యువల్ చేసుకునేందుకు అధినేత దగ్గర అనేక సార్లు దరఖాస్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు 29వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మరో ఎమ్మెల్సీ స్థానం గవర్నర్ కోటాలకు సంబంధించినటువంటి కేబినెట్ తీర్మానం చేసినటువంటి ఒక ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఏది ఏమైనా ఇది కూడా 2-3 రోజుల్లో గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి అంశం కూడా వెలికి వచ్చే అవకాశం ఉంది. 29వ తేదీన మొత్తం ఎమ్మెల్యే స్థానానికి సంబంధించినటువంటి 6 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ జరగనున్నది. సుభాన్, రైట్, థ్యాంక్ యూ రవికుమార్. Okay, we will turn updates. Keep watching TV.